వెల్కమ్ టు లైఫ్ లైన్ ఇవాళ హెయిర్ అండ్ డెంటల్ స్కిన్ సమస్యల గురించి డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు పార్ధర్ డీటెయిల్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ కల్పన గారు వారితో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ ముందుగా చిన్న వయసులోనే పళ్ళు ఎందుకు వదులవుతాయి ఎందుకు లూజ్ అవుతాయి దాని కారణాలు ఏంటి అవునండి చాలా వరకు కూడా ఇప్పుడు మేజర్ బర్నింగ్ ప్రాబ్లం అది ఎవరికైనా కూడా థర్టీస్లోని ఫార్టీస్లోకి వచ్చేసరికి పండ్లు లూజ్ అవ్వడం కానీ పళ్ళ మధ్య గ్యాప్స్ రావడం కానీ నోటీస్ చేస్తూ ఉన్నారు కాకపోతే ఏంటంటే దీనికి ఏజ్ వల్ల ఇది జరగదు లేకపోతే ఏదైనా డిసీజెస్ రావడం వల్ల జరగదు కేవలం గమ్ ఇన్ఫెక్షన్స్ వచ్చి మనం దాన్ని సరైన టైంకి ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం వల్లే పళ్ళు లూజ్ అయిపోవడం కానీ పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడం కానీ జరుగుతుంది చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు కొంతమంది పెద్దవాళ్ళు అయితే సరిపెట్టుకుంటున్నారు అంటే ఏజ్ అయిపోవడం వల్ల లేకపోతే షుగర్ బీపీ వచ్చిందనో లేకపోతే ఇలా సరిపెట్టుకుంటున్నారు కానీ జనరల్గా మనం తగినంత కేర్ తీసుకొని చె సమస్యలు వచ్చినా దానికి టైంకి ట్రీట్మెంట్ చేయించుకుంటే మన టీత్ అనేవి లూజ్ అయిపోయే అవకాశమే ఉండదు చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నాము ఈ మధ్య ఇరవైలో ముప్పైల్లో వాళ్ళు కూడా పళ్ళు లూజ్ అయిపోయాయి మేడం పళ్ళు జరిగిపోతున్నాయి మేడం పళ్ళు ఇదివరకు బాగుండేవి మేడం ఈ మధ్య గ్యాప్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి అని కంప్లైంట్ ఎక్కువగా వింటున్నాము అది ఖచ్చితంగా గుర్తించండి పళ్ళని పట్టుకునే ఎముక అరిగిపోవడం వల్ల ఇలా జరుగుతుంది కాకపోతే చాలామంది దీన్ని టైంకి ఐడెంటిఫై చేసుకోకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పెయిన్ లేకపోవడం చిగుర్ల సమస్యలు అనేవి సైలెంట్ డిసీజెస్ ఇప్పుడు మనకి షుగర్ వచ్చినా బీపీ వచ్చినా మనం ఎలా ఐడెంటిఫై చేయలేము చిగురులో ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అయినా కూడా మనం ఐడెంటిఫై చేయలేకపోవడానికి కారణం పెయిన్ లేకపోవడం బట్ సిమ్టమ్స్ కనిపిస్తాయి చాలామంది బ్రష్ చేసినప్పుడు బ్లీడింగ్ గమ్స్ అంటాము అలా కనిపించినప్పుడు కూడా గమ్ ఇన్ఫెక్షన్గా గుర్తించాలి లేదా చిగురుల కిందికి జారిపోతూ ఉంటాయి చిగుర్లకు చీమ్ పడుతూ ఉంటుంది ఇలాంటి దశలో కనుక మీరు గుర్తించి అది జబ్బు అని మీరు నమ్మి టైంకి ట్రీట్మెంట్ చేయించుకుంటే డెఫినెట్గా ఎష్యూర్ చేస్తున్నాను మీ చిగురులో నుంచి నెత్తురాడము ఆగిపోతుంది నోటి దుర్వాసన ఆగిపోతుంది అన్నిటికన్నా మంచి ఏంటంటే మన పళ్ళు జరిగిపోకుండా మన పళ్ళు పడిపోకుండా మన ఈ లైఫ్ అంతా ఉండొచ్చు ఆర్టిఫిషియల్ పళ్ళ మీద డిపెండ్ అవ్వక్కర్లేదు మన సొంత పళ్ళని పోగొట్టుకోనక్కర్లేదు ఓకే మేడం అయితే చాలా మంది లేడీస్లో ఆఫ్టర్ డెలివరీ తర్వాత పళ్ళు వదిలేవడం సందులు రావడం చాలా మందిలో కామన్గా కనిపిస్తుంటుంది వాళ్ళు దాని ట్రీట్ కూడా కొందరు చేయించరు బాగా వదిలేయే వరకు కూడా సో అది ఎందుకు వస్తుంది దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ట్రీట్మెంట్ ఏమి ఉంటుంది ఎస్ చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది ఉమెన్లో ఏంటంటే కొంత వయసు వచ్చేసరికి ఆఫ్టర్ డెలివరీస్ కొంతమందికి అయితే కొంతమందికి మెనోపాస్ దశ అంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఏజ్లోని ఈ చేంజెస్ కనపడతాయి జనరల్గా గమ్ ఇన్ఫెక్షన్స్ రావడానికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ సో మన డెలివరీలో ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కూడా మనకి హార్మోన్స్ అనేవి బాగా ఇంబ్యాలెన్స్డ్గా ఉంటాయి కొన్ని పెరుగుతూ ఉంటాయి కొన్ని తరుగుతూ ఉంటాయి ఈ ప్రక్రియలో ఏంటంటే చాలామంది చూడండి చిగులు వాచిపోయి చిగులలోంచి వచ్చింది నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అని చెప్తుంటారు అలాంటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఆ టైంలో ట్రీట్మెంట్ ఏం చేయించుకోకూడదు అని డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళరు కానీ అలా బ్లీడింగ్ కమ్స్ ఎవరికైనా ఉంటే కనుక స్కేలింగ్ చేయించుకోవడం అంటే పళ్ళు కడిగించుకోవడం రెండు పూట్ల బ్రష్ చేసుకోవడం లాంటి చిన్న జాగ్రత్తలు పాటిస్తే అసలు గమ్ ఇన్ఫెక్షన్స్ అంతవరకు వెళ్లకుండా ఆపచ్చు తర్వాత డెలివరీ తర్వాత ఇంకా పిల్లలకి పాల్పట్టడం పిల్లలకి కేర్ తీసుకోవడం ఏంటంటే మదర్ అనేది డెఫినెట్గా పండ్ల ఆరోగ్యం పట్ల నోటి ఆరోగ్యం పట్ల అశుర్ధ ఎక్కువ చేస్తారు వాళ్ళు అలాంటప్పుడు ఈ చిన్నగా స్టార్ట్ అయ్యి ప్రెగ్నెన్సీలో స్టార్ట్ అయిన గమ్ ఇన్ఫెక్షన్ అనేది కింద వరకు వెళ్ళి ఎముకను తినడం ఇందాక నేను ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాను వదిలేస్తే మన పళ్ళు ఊడిపోతాయని అదే తప్పు వాళ్ళు చేస్తారు కాబట్టి కింద వరకు వెళ్ళి ఎముకను తినేయడం వల్ల పళ్ళు జరిగిపోయినట్టు పళ్ళు ఎత్తు పెరగడము పళ్ళు జారిపోవడం కొంతమంది పళ్ళు ఏకం లూజ్ అయిపోవడం లాంటివి చూస్తాము సో ఇలా అయినా మీరు ఎవరు ప్యానిక్ అవ్వద్దు మీకు థర్టీ ఉన్న ఫార్టీ ఉన్నా ఫార్టీ ఫైవ్ ఉన్నా మీ పళ్ళు వరుసతో అలా ఉండడం చాలా కష్టం దాన్ని ఏం చేయాలి అంటే మీరు టైంకి అడ్రస్ చేసి రాగలిగితే కనుక ఏదైతే గమ్ ఇన్ఫెక్షన్ వల్ల మీ పళ్ళు జరిగిపోతున్నాయో వాటిని నయం చేయొచ్చు మంచి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది లేజర్ అన్న చేయొచ్చు మాన్యువల్గా చేయొచ్చు మాన్యువల్ లేజర్ కాంబినేషన్లో కూడా చేయొచ్చు పాదాలు అడ్వాన్స్డ్గా చేస్తాం దాన్ని హండ్రెడ్ పర్సెంట్ చిగులు జబ్బు నయమైపోతుంది పాడైపోయిన పళ్ళు మరి పాడైపోయిన పళ్ళు మీరు బాగు చేసుకోవడానికి స్మైల్ డిజైనింగ్ ఉంటుంది బ్యూటిఫుల్ రిజల్ట్ ఉంటుంది స్మైల్ డిజైనింగ్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంటు మీరు ఇదివరకు కూడా లేనంత అందంగా మళ్ళీ అందంగా ఫిక్స్డ్ పద్ధతుల్లో పర్మనెంట్గా మీ స్మైల్ని తీర్చిదిద్దుకోవచ్చు సో లేడీస్ ఆర్ ఉమెన్ ఆర్ గర్ల్స్ ఎవరికైనా కూడా పలు వరుస బాలేదు పలు వరుస పాడైపోయినా ప్యానిక్ అవ్వద్దు మీరు పుట్టుకతో అందంగా ఉన్నా లేకపోయినా కూడా మధ్యలో కాస్మెటిక్ డెంటిస్ట్రీ కాస్మెటిక్ స్మైల్ డిజైనింగ్ ద్వారా బ్యూటిఫుల్గా అయ్యే అవకాశం వన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది జస్ట్ ట్రస్ట్ మీ అలా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కనుక ఒకసారి కలిసి మాట్లాడడానికి ట్రై చేయండి మేము డెఫినెట్గా మీకు కాన్ఫిడెన్స్ ఇస్తాము అలాగే బ్యూటిఫుల్ స్మైల్ కూడా ఇవ్వగలుగుతాము ఓకే మేడం అయితే క్లిప్స్ ట్రీట్మెంట్ ఏజ్ వాళ్ళు చేసుకోవచ్చు అదేవిధంగా ఎస్పెషల్లీ పిల్లలకు చేయించాలనుకునే వాళ్ళు ఏజ్ నుండి స్టార్ట్ చేయొచ్చు అన్న డౌట్ ఉంది క్లిప్ స్టేట్మెంట్ అండి ఎప్పుడు చేస్తాం మనం ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సందుపళ్ళు ఉన్నప్పుడు చేస్తాము సో పేరెంట్స్ అందరికీ కూడా పిల్లలు నోటీస్ చేస్తూ ఉంటారు వాళ్ళు పళ్ళు వైపు ఎప్పుడు వాళ్ళల్లో ఏమైనా పళ్ళు వరుసలో తేడాలు కనిపిస్తుంటే ముందే పానిక్ అవుతుంటారు అరే పళ్ళు కొంచెం ఎత్తు వస్తున్నట్టున్నాయి పళ్ళు కొంచెం సందులు వస్తున్నట్టున్నాయి పళ్ళు వంకర వంకరగా ఉన్నాయి అందంగా లేవు అలా పానిక్ అవ్వద్దు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ దీన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఏ ఏజ్ నుంచి క్లిప్పులు పెట్టించాలి థర్టీన్ ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ మధ్యలోని పాలపళ్ళు అన్నీ వెళ్ళిపోయి శాశ్వత దంతాలు వచ్చేస్తాయి ఆ ఏజ్లో క్లిప్స్ పెట్టుకుంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది పిల్లలు కరెక్ట్ కరెక్ట్గా ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చేసరికి బ్యూటిఫుల్ స్మైల్తో వాళ్ళు బయటకు వస్తారు సో ఎప్పుడూ కూడా ఎయిత్ నైన్త్ క్లాసెస్ వాళ్ళు ఐడియల్ పీపుల్ అని చెప్పొచ్చు అలానే లేట్ అయితే పెట్టుకోలేము అనేది ఏం లేదు మీరు టీనేజ్లో ఉన్న ఇరవైలో ముప్పైలో ఉన్న కూడా క్లిప్పులు పెట్టుకుని నలభైల్లో ఉన్నా కూడా ఇన్ కేస్ మీకు బోన్ సపోర్ట్ చేస్తే ఇప్పుడు ఉండే అడ్వాన్స్మెంట్ అంత బాగుంది క్లిప్పులు పెట్టుకుని ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సందుపళ్ళు కొన్ని పళ్ళు పైన ఇరుక్కుపోయి ఉంటాయి ఇలాంటి సమస్యలన్నీ కరెక్ట్ చేసుకుని బ్యూటిఫుల్ స్మైల్ వస్తుంది క్లిప్పుల వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు జీరో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న ట్రీట్మెంట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది మూడోది రెండేళ్ళు మూడేళ్ళు క్లిప్పులు పెట్టుకోవాలి ఇది చాలా పెద్ద మిత్ అండి అలా ఇప్పుడు అవసరం లేదు పన్నెండు నెలల నుంచి పద్దెనిమిది నెలలు క్లిప్పులు పెట్టుకుంటే చాలు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా చక్కటి రిజల్ట్ వస్తుంది అసలు యాక్చువల్లీ థర్టీస్లో ఉండే వాళ్ళకి బోన్ ఎక్కువ మెచ్యూర్ ఉంటుంది కానీ వాళ్ళకి పద్దెనిమిది నెలలు పడుతుంది కానీ చిన్నపిల్లలకి ఇంకా ఫాస్ట్గా పన్నెండు నెలల్లో ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోతుంది వాళ్ళ చదువులు కానీ వాళ్ళ డైట్ కానీ ఏమీ మార్చక్కర్లేదు చక్కగా చదువుకోవచ్చు వాళ్ళు సో క్లిప్పులు పెట్టించుకోవాలి అనుకునే వాళ్ళు ఆరామ్సే పెట్టించుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చిన్న పిల్లలు కానీ హ్యాపీగా పెట్టించుకుని మంచి ట్రీట్మెంట్ క్లిప్పుల్ ట్రీట్మెంట్ అనేది ఓకే అండి ఎలన్ఎస్ చేస్తూ ఉంటున్నారు సో ఎలైనస్ అంటే ఏంటి ఎలా చేస్తారు ప్రొసీజర్ ఎలా ఉంటుంది అట్ ద సేమ్ టైం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎస్ ఇప్పుడు మనం క్లిప్పులు పెట్టుకుంటాము ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళకి అన్నీ అతికించి ఉంటాయి అవి సో ఇప్పుడు చాలామంది పేరెంట్స్ కానీ టీనేజ్ వాళ్ళు కానీ జాబ్ జాబ్ వాళ్ళు కానీ ఇప్పుడు ఈ ఏజ్లో మేము క్లిప్పులు పెట్టుకుంటే అసహ్యంగా ఉంటుందేమో ఈ ఏజ్లో క్లిప్పులు పెట్టుకుని ఆఫీస్కి వెళ్తే అందరూ నవ్వుతారేమో ఈ ఏజ్లో క్లిప్పులు పెట్టుకుని అన్నం తినడానికి కూడా కష్టపడే కన్నా ఉండొచ్చు ఇలా అనుకుంటారు క్లిప్పులు ట్రీట్మెంట్ అవాయిడ్ చేస్తారు కానీ అర్థం చూసుకున్నప్పుడల్లా అనుకుంటారు అరే ఈ ఎత్తుపళ్ళు లేకపోతే నేను మరింత అందంగా మరింత అట్రాక్టివ్గా ఉండేదాన్ని ఉండేవాడిని లేకపోతే ఈ వంకరపళ్ళు లేకపోతే బాగుంటుంది సందులు క్లోజ్ అయితే బాగుంటుంది ఇలా చాలామంది డిప్రెషన్లో క్లిప్పులకి భయపడి వెనక్కి తగ్గిన కేటగిరీ చాలామంది ఉంటారు సో ఈరోజు మనకు ఉండే అడ్వాన్స్మెంట్తో క్లిప్పులు పెట్టుకుని బాధపడాల్సిన అవసరం వన్ పర్సెంట్ కూడా లేదు అలీనర్స్ అనే సన్న ట్రే వస్తుందండి జస్ట్ ఒక తీసి పెట్టుకునే సన్న ట్రే దాన్ని వేసుకోవడం ద్వారా మీరు మీకుండే ఎత్తుపళ్ళు పళ్ళు సందుపళ్ళు ఏ కాంప్లికేషన్ అయినా తగ్గిపోతుంది పక్క మనిషి మీరు మీరు మాట్లాడుతుంటే మీ ఎదుటి మనిషి కూడా గుర్తుపెట్టుకోలేరు మీరు ఆ ఎలైనర్ వేసుకున్నారు అంత స్లిమ్గా సన్నగా ఉంటుంది ఇట్స్ ఎ ట్రాన్స్పరెంట్ ట్రే ఎవరికీ తెలియదు అంత మంచి అడ్వాన్స్మెంట్ మీరు బోన్ చేసేటప్పుడు మీకు ఏం ఇబ్బంది ఉండదు ఎందుకంటే దాన్ని తీసేసి మీరు బోన్ చేస్తారు కాబట్టి లేదు మీకు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంది అది తీసేసి మీరు బయటకు వెళ్ళి రావచ్చు మీరు ఏమైనా కంఫర్టబుల్గా చేయొచ్చు సో మీకు ఎటువంటి పై ఏంటి ప్రతి నెల మీరు చెకప్కి రానక్కర్లేదు మీరు విదేశాల్లో ఉన్నా ఇతర రాష్ట్రాల్లో ఉన్నా ఎక్కడున్నా కూడా మీరు ఒకసారి వచ్చి మెజర్మెంట్స్ ఇచ్చి వెళ్ళిపోతే చాలు మీ ట్రేస్ రెడీ అయ్యి డైరెక్ట్గా మీకు డెలివరీ అవుతాయి మీరు జస్ట్ ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి ఫోర్టీన్ డేస్కి వస్తే ఆ ట్రేమ్ మార్చుకుంటూ ఉంటే ఉండే లోపం కరెక్ట్ అయిపోద్ది ఇట్స్ బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ అండ్ ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఓరియెంటెడ్ ట్రీట్మెంట్ ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చు అందులో ఎలాంటి డౌట్ లేదు సో ఎవరైనా కూడా చిన్నపిల్లలు పెట్టుకుని ఎలా ఇబ్బంది పడతారో అమ్మో మా బాబుకి ఇది ఇబ్బంది ఏమో అని భయపడే వాళ్ళు కూడా ఎలైనర్స్ పెట్టించచ్చు పిల్లలకి ఇంత బ్యూటిఫుల్ టెక్నాలజీ ఉంది పార్థ మొత్తం ఇండియాలోనే అత్యధికంగా ఎలైనర్స్ చేసిన ఘనత పార్థ రెంట్లకు ఉంది ఎలైనర్స్ అనేది ఎవరంటే వాళ్ళు చేయలేరండి దిస్ ఇస్ కస్టమ్ మేడ్ మీ పళ్ళకి తగినట్టు మీ సమస్యకి తగినట్టు తయారు చేయవలసింది అలైనర్ అనేది సో దాన్ని ఎవరంటే వాళ్ళు చేయలేరు దానికి మోస్ట్ ట్రైన్డ్ ఆర్థోడాంటస్ సర్టిఫైడ్ ఆర్థోడాంటిస్ ఆర్థోడాంటిస్ట్లో కూడా స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది దీనికి వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు అలాగే ఇండియాలో టాప్ మోస్ట్ డాక్టర్స్ పార్దతో కనెక్ట్ అయి ఉన్నారు సో అందుకని మేము ఎంతో కాన్ఫిడెంట్గా కూడా చెప్పగలుగుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది దానికి గ్యారెంటీ వారంటీ పార్త డెంటల్ ఉంటుంది అని చెప్పి సో ఎవరైనా కూడా ఎత్తుపళ్ళు వంకరపళ్ళుతో బాధపడుతూ క్లిప్పులు పెట్టుకోవడానికి భయపడే వాళ్ళందరికీ కూడా అలెనిస్ బ్యూటిఫుల్ ఆప్షన్ సో ఎనీ బడికి నా ఆప్డేట్ ఓకే మ్యామ్ అయితే పళ్ళు సమస్యలే కాదు కొందరికి దవడ ఎముకలు ఎత్తుగా ఉంటాయి సో వాళ్ళకి కొంచెం భయపడుతూ ఉంటారు ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఏంటి అది మేజర్ సర్జరీ అని చెప్పేసి కొంచెం దానికి ఎలా సెట్ చేస్తారు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి పళ్ళన్నీ కూడా చూడండి మనకి లిప్పులు పెట్టుకుంటే పళ్ళు సరి అయిపోతాయి బానే ఉంది కానీ ఎముకలు ఎత్తుగా ఉంటాయి చిగురెత్తుగా ఉందంటారు కొంతమంది చెప్తుంటారు ఈ దవడ ఎముక చాలామందికి ఇలా ముందుకు అదనంగా పెరిగి ఉంటుంది జనరల్గా బ్యూటిఫుల్ ఫేసెస్ అంటే మనం ఒక స్ట్రైట్ లైన్ గీస్తే పైనుంచి వరకు ఒక గీత పడాలి అంటే స్ట్రైట్ లైన్ రావాలి అదే ఆ స్ట్రైట్ లైన్ ఇలా కాన్వెక్స్గా వచ్చినా లేకపోతే ఇలా కాన్కేవ్గా వచ్చినా కూడా దే ఆర్ నాట్ కన్సిడర్డ్ అస్ బ్యూటిఫుల్ ఫేసెస్ సో బ్యూటిఫుల్ ఫేస్ లేకుండా ఉండాలా అవసరం లేదు దానికి కూడా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఆర్థోగ్నాథిక్ సర్జరీస్ అంటాం దాన్ని మనం వాడుక భాషలో దాన్ని ఒక్కరోజు ఎత్తుపళ్ళు కరెక్షన్ అని కూడా అంటాము అంటే మీరు పొద్దున్న ఒకసారి సర్జరీ చేయించుకుని సాయంత్రం అర్థం చేసుకుంటే మీకు ఉండే దవడ ఎముక వెనక్కి వెళ్ళిపోవడం వల్ల ఎత్తుపళ్ళు సరైన సడన్గా మాయమైపోయినట్టు కనపడుతుంది ఈ కింది దవడ ఇలా అదనంగా పెరిగి ఉన్నా దాన్ని వెనక్కి జరపచ్చు పైద అదనంగా పెరిగి ఉంటే దాన్ని స్ట్రెయిట్ ప్రొఫైల్ చేయొచ్చు ఎలాంటి బ్యూటిఫుల్ పెదాలు లావుగా ఉన్నాయనుకోండి దాన్ని స్లిమ్గా చేసుకోవచ్చు బాగా సన్నగా అనుకోండి లావుగా చేసుకోవచ్చు ఈ చిన్న ఒక్కటే కొంతమందికి పెరగదు అది ఒక్కటే లోపల కొట్టేసినట్టు ఉంటుంది మిగతా అంత అందంగా ఉంటుంది కానీ ఈ చిన్న అనేది కొంచెం ముందుకు రావాలండి అలా ప్రామినెంట్ పాయింటెడ్ చిన్న ఉంటే వాళ్ళు చాలా అందంగా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు జస్ట్ ఆ చిన్న ఒక్కటే మీరు పెంచుకోవచ్చు మీకు తెలిసే అది ఇట్స్ వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ అండ్ ఇట్స్ పర్మనెంట్ ఇప్పుడు నేను చెప్పే ఏ ట్రీట్మెంట్ కూడా టెంపరీ కాదు ఒకసారి మీరు చేయించుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా చేయించుకుంటే లైఫ్ లాంగ్ మీరు అలా అందంగా ఉండదు సో అలా పళ్ళుతో నవ్వలేక దవడ ఎముకలు అదనంగా పెరిగి లేదా అసలు పెరగకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ప్యానిక్ అవ్వద్దు నేను చెప్తున్నాను మేము చేస్తున్నాము చెయ్యగలము నేను ట్రీట్మెంట్కి రమ్మని ఎవరిని ఎప్పుడు పిలవను కానీ మీకు ఫోటోగ్రాఫ్స్ మేము చేసిన కేసెస్ చూడడం వల్ల కాన్ఫిడెన్స్ వస్తుంది అలా కేస్ డిస్కషన్కి ఎవరైనా రావాలి అంటే కూడా ఎవ్రీబడి ఈస్ వెరీ వెల్కమ్ టు పార్థర్ రెంటల్ మాకు వన్ ట్వంటీ ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి బెంగళూరులో ట్వంటీ ఫైవ్ పైగా బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో యాభైకి పైతే బ్రాంచెస్ ఉన్నాయి ఏపీ తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్లో పార్ద డ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ ఉన్నాయి సో ఎవరైనా వచ్చి కూర్చొని మాట్లాడచ్చు లేదా మేము డిజిటల్ కన్సల్టేషన్లో కూడా అవైలబుల్గా ఉంటాం స్కిన్ మీ నెంబరే మీకు డిజిటల్ కన్సల్టేషన్ కోసం కూడా చేయవలసిన నెంబర్ అలా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కనుక డెఫినెట్గా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది ఓకే మ్యామ్ అయితే హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి చూద్దాం డైలీ లైఫ్లో ఎంతో కొంత జుట్టు ఊడుతూ ఉంటుంది బట్ హెయిర్ ఫాల్గా మనం ఎప్పుడు కన్సిడర్ చేయాలి అదేవిధంగా ట్రీట్మెంట్ తర్వాత ఆ పోయిన హెయిర్ ఏదైతే ఉందో అది మళ్ళీ రీగ్రోత్ అవుతుందా ఎస్ డెఫినెట్గా వస్తుందండి ఇదో ఇది ఇది చాలామందికి క్లారిఫై చేయాల్సిన డౌట్ అందరూ కూడా ఏంటో తలదోకునేటప్పుడు వెంట్రుకలు వస్తుంటే నాకు జుట్టు ఆ జుట్టు చూసుకుంటుంటారు నా జుట్టు ఊడిపోతుంది జుట్టుడిపోతుంది అని టెన్షన్ పడుతున్నారు ఎయిటీ నుంచి హండ్రెడ్ స్ట్రాండ్స్ అంటే వెంట్రుకలు రాలడం నార్మల్ అది రోజు మన దినచర్యలో జరుగుతుంది అది మన బాడీ తత్వం మన హెయిర్ సైకిల్ అది అది అధిగమించి ఒక్క వెంట్రుకు కూడా రాలకుండా ఉండదు ఒకరు ఒక కొద్ది రోజులు రాలకుండా ఉండొచ్చు మేబీ కొంతమందికి నాలుగైదు ఎంట్రుకులు రావడం తర్వాత రాలకుండా ఉండొచ్చు తను కానీ కొద్ది రోజులు వారం తర్వాత చూడండి మళ్ళీ ఎంట్రుకులు వస్తాయి మళ్ళీ ఎంట్రికలు దూ వస్తాయి మళ్ళీ ఆగుతుంటుంది వస్తుంటుంది ఆన్ అండ్ ఆఫ్గా బట్ ఎయిటీ టూ హండ్రెడ్ రాళ్ళు నార్మల్ బట్ ఏంటంటే మనం జుట్టు పెరిగే స్టేజు మూడు రకాల సైకిల్స్ ఉంటాయి పెరిగే స్టేజు రెస్టింగ్ స్టేజు రాలిపోయే స్టేజు మనం పెరిగే స్టేజ్లో ఎక్కువ రోజులు ఉండాలి రెస్టింగ్ స్టేజ్లో ఎన్ని రోజులు ఉన్నా పర్వాలేదు రాలిపోయే స్టేజ్ అంటే టిలోజన్ స్టేజ్లో మటుకు మనం చాలా తక్కువ టైం ఉండాలి అప్పుడు మనం హెల్దీగా ఉన్నట్టు అర్థం ఇలా పెరిగి ఊడిపోవడం నార్మలే మళ్ళీ హెయిర్ వస్తుందా లేదా అనేది మటుకు ఒకటి నోటీస్ చేయాలి రెండు మన హెయిర్ ఫాల్ అవుతుంది అంటే మనకి లోపల ప్రాబ్లమ్స్ ఉన్నాయని అర్థం ఊరికే అట్లా పడిపోదు జుట్టు ఎవరికి కూడా మనం తినే తిండి ప్రాబ్లం ఉండొచ్చు లేకపోతే మనం చేసే పని మనం నిద్రపోకపోవడం మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రక్తం లేకపోవడం ట్వెల్వ్ జింక్ బయోటిన్ ఇలా చెప్తూ పోతే చాలా రీజన్స్ ఉంటాయి వీటిని ఐడెంటిఫై చేసి ఆ ఉన్న ఒక్క లోపాన్ని మనం సరిచేసి బై డీఫాల్ట్ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది ఆపేసం బాగానే ఉంది మళ్ళీ ఇప్పుడు అది పెరగాలి కదా పోయిన జుట్టు అంతా పెరగాలి అంటే మనకుండే లోపం వల్ల మన కుదుళ్ళు అనేవి పడతాయండి ఆ చచ్చిపోయిన వాటిని మళ్ళీ యాక్టివేట్ చేయాలి అప్పుడే పెరుగు అనంతరం అది యాక్టివేట్ కాదు అది సో అలా యాక్టివేట్ చేయడానికి చిన్న ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాము రోలర్ అని పీఆర్పీ ట్రీట్మెంట్ అని స్టెమ్ సెల్ థెరపీ అని ఇలా మేడం పీఆర్పి ట్రీట్మెంట్ అంటారు మీరు పది పది సిట్టింగ్స్ రావాలి అంటారు ఇలా ఎన్ని సిట్టింగ్స్ రాగాలమో మేము ఎక్కడో అమెరికాలో ఉంటాము మీరు వేరే ఎక్కడో ఉంటామంటే నో దీనికి కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ ఉందండి రీజనర్ యాక్టివా ఇది ఓన్లీ వన్ టైం ట్రీట్మెంట్ ప్రొసీజర్ అండ్ వన్ గోలో మీకు ఉండే లోపం ఏదో పది సెట్టింగ్స్ పీఆర్పీతో వచ్చిన దానికన్నా డబుల్ త్రిబుల్ ద ఎఫెక్ట్ అనేది మీకు వస్తుంది మీ సొంత స్టెమ్ సెల్స్ని అక్కడ ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది ఇది ఓన్లీ వన్ టైం ట్రీట్మెంటు అలా ఎవరైనా తరచుగా వచ్చి మీరు ట్రీట్మెంట్ చేయించుకోలేని పరిస్థితుల్లో ఉంటే రిజనరాక్టివ్ని ఆప్ట్ చేసుకోవచ్చు బట్ ఐష్యూర్ యూ హెయిర్ ఫాల్కి భయపడద్దు హెయిర్ ఫాల్కి బాధపడద్దు హెయిర్ పోతుంది మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకుంటే మళ్ళీ వచ్చేస్తుంది దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఓకే మ్యామ్ అయితే డాండ్రఫ్ వల్ల కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది అంటారు కదా మరి దాని ట్రీట్మెంట్ ఏంటి మళ్ళీ రాకుండా చేయొచ్చా డాండ్రఫ్ చాలా నెగ్లెక్టెడ్ సమస్య అండి ఇంతమంది నేను చూస్తూ ఉంటాను కదా బయట పొట్టు పొట్టు రాలిపోతుందని వాళ్ళు ఏం చేస్తారంటే ఇది మామూలే అనుకుంటారు కానీ డాండ్రఫ్ చుండ్రు అనేది మటుకు ఒక ఇన్ఫెక్షన్ అది దాన్ని పెట్టుకుంటే ఏంటంటే పెరుగుతూనే ఉంటుంది నేను ఎప్పుడు చెప్తాను కదా ఇన్ఫెక్షన్లు పెంచుకోకూడదండి పెంచుకుంటే పెరుగుతూనే ఉంటాయని అలాగే మీరు డాండ్రఫ్ని అశ్రద్ధ చేసినా కూడా అది పెరుగుతూనే ఉంటుంది డాండ్రఫ్ వల్ల మొదటి ఇబ్బంది ఏంటంటే మొత్తం మన స్కాల్ప్ ఆరోగ్యాన్ని మన తల వెంట్రుకులు అన్నీ ఉంటాయి చూడండి కుదుళ్ళ ఆరోగ్యాన్ని మొత్తం చంపేస్తుంది అది ఇన్ఫెక్షన్ కదా అది మొత్తం డెడ్ స్కిన్ డెడ్ సెల్స్ దానికి సరైన పోషక విలువలు అందలేకపోవడము సర్కులేషన్ లేకపోవడం ఇవన్నీ కూడా చుండ్రు చేస్తుంది రెండు చుండ్రు అనేది కేవలం మన తల వరకే కాకుండా చెవుల్లో కూడా పాకి అగ్రివేటెడ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది చుండ్రు అనేది ఒక తల వరకే ఆగదు మన మెడ మీదకి ఇక్కడికి వచ్చి మన స్కిన్ మన హెయిర్ ఫేషియల్ ఈ ఫోర్ హెడ్ స్కిన్ హెల్త్ని మెడ మీద అన్నీ కూడా చిన్న చిన్న పొక్కుల్లాగా రావడము లేకపోతే పింపుల్స్ ప్రోన్ యాక్నీ ప్రోన్ స్కిన్ ఉంటుంది చాలామందికి వాళ్ళకి పింపుల్స్ పెరిగిపోవడము లాంటి సమస్యలు ఉంటాయి సో మన హెయిర్ని పాడు చేస్తుంది మన స్కాల్ప్ని పాడు చేస్తుంది మన స్కిన్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తారు సో చుండ్రు అనేది మనం పెంచుకోవాలా ఉంచాలా అనేది మీరు డిసైడ్ చేయాలి చుండ్రు చుండ్రు మీ వల్ల అవుతూ ఉంటే పర్లేదండి రెండు మూడు నెలలు ట్రై చేయండి ఒకవేళ మీతో కావట్లేదు అంటే డెఫినెట్గా మేము హెల్ప్ చేస్తాం దానికి పర్టిక్యులర్ స్పెసిఫిక్ షాంపూస్ ఉంటాయి ఆ షాంపూ కూడా ఎక్కువ వాడకూడదు మీరు ఎలా వాడాలి ఏం వాడాలి అనేది గైడెన్స్ ఇస్తాము అట్ ద సేమ్ టైం హెచ్ఎఫ్టి అనే ట్రీట్మెంట్ కంబైన్ చేస్తాం దానికి ఈ రెండు కాంబినేషన్లో వాడితే డాండ్రఫ్ అనేది తగ్గిపోతుంది డాండ్రఫ్ తగ్గిపోతేనే మీ స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది మీ హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గిపోతుంది ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరైతే హెయిర్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు కొంత భయపడతా ఉంటారంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అదేమన్నా మిస్ అయితే ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా అని చెప్పేసి అలా రాకుండా చేసే ప్రొసీజర్ ఉందా నై 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 హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఉండే ఉండేవాళ్ళు చేసుకునే ట్రీట్మెంట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వాడే జుట్టు ఏదైతే బట్టతలు అనేది ఏంటి మనకు మూడు రకాలు ఉంటుంది ఒకటి మొత్తం హెయిర్ లైన్ ఈ పైన ఉండే హెయిర్ లైన్ పైకి వెళ్ళిపోవడం మొత్తంగా లేదా బయటం పొరలు ఈ పక్క నుంచి ఇలాగ పైకి వెళ్ళిపోవడం మూడవది వెనక భాగం ఈ వెరటెక్స్ భాగంలో చుట్టుపోవడం ఇది కూడా వంశ పారంపర్యంగా వస్తుంది డిహెచ్డి అనే హార్మోన్ ప్రభావం వల్ల ఈ ముందరుండే ఎండ్రికలు మాత్రమే ఎక్కువగా పోతూ ఉంటాయి సో దాన్ని ఏం చేయాలి మనం పర్మనెంట్ ట్రీట్మెంట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వెనక అది ఏదైతే జుట్టు మిగిలిందో దాన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం అంటే అక్కడ ఏం మ్యాజిక్ లేదు రెండోది పాత పద్ధతి ఏంటి స్ట్రిప్స్లా తీసేవాళ్ళం అలా తీయడం వల్ల ఏంటంటే కొంత స్కార్ పడ్డము అక్కడ కొంచెం ఇబ్బంది పరంగా ఉండేది ఇప్పుడేంటి స్ట్రిప్స్లా అది ఓన్లీ ఫాలికల్స్ తీస్తున్నాం గ్రాఫ్ట్స్ మాత్రమే తీస్తున్నాం అంటే మీకు అక్కడ ఒక చిన్న డాట్ సూది మొనకన్నా చిన్న డాట్ పడుతుంది ఎవరికి తెలియదు అది మానిపోతుంది నార్మల్ అయిపోతుంది మూడోది ఏంటి లైఫ్ లాంగ్ మందులు వాడాలి ఏ మందులు వాడక్కర్లేదంటే మీరు ఒక మల్టీ విటమిన్ వేసుకుంటే మంచిది మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన హెయిర్కి అలాగే వెనకతులు ఉండే హెయిర్ కూడా మీకు నిలబట్టడానికి లైఫ్ టైం ఉంచుకోవాలంటే మనం ఆ మాత్రం ఎఫర్ట్స్ పెట్టాలి కదా మూడోది ఇది పర్మనెంట్ ఎస్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ మీరు హెయిర్ కటింగ్ చేయించుకున్నారనుకోండి మళ్ళీ నార్మల్గా హెయిర్ మొలుస్తుంది మీరు గుండు కొట్టించుకున్నారు ఏదైనా గుడికి వెళ్ళి మళ్ళీ అన్ని మీ పాత జుట్టుతో పాటు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన హెయిర్ కూడా చక్కగా వచ్చేస్తుంది కాకపోతే ఐ సజెస్ట్ ఎవ్రీ వన్ మొత్తం పోయిన తర్వాత ఇంకా బయటకు వెళ్ళలేకపోతున్నాము అనే పరిస్థితుల్లో వస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా హెయిర్ ఫాల్ విషయంలో అదే తప్పు చేస్తున్నారు స్కిన్ విషయంలో అదే తప్పు చేస్తున్నారు బాల్నెస్ విషయంలో అదే తప్పు చేస్తున్నారు అలా కన్నా మీరు హెయిర్ ఫాల్ అవుతుంది ఎస్ మనకు బట్టతెల ఫా వస్తుంది హెయిర్ లైన్ పైకి వెళ్ళిపోతుంది అలాంటప్పుడే మీరు అలర్ట్ అయి ట్రీట్మెంట్ ప్రిఫర్ చేశారనుకోండి మీ సొంత జుట్టు మీకు మిగులుతుంది ట్రీట్మెంట్ చాలా సింపుల్గా చిన్నగా ఉంటుంది రికవరీ రేట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అలాగే హెయిర్ ఫాల్ విషయంలో కూడా అంత చుట్టూ రాలిపోతుంది ఆరు నెలల నుంచి రాలుతుంది మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నారనుకోండి లాస్ తక్కువ ఉంటుంది కదా పోయిన చుట్టూ రావడానికి కూడా చాలా ఈజీ హెయిర్ ఫాల్ ఆపినది ఆ స్టేజ్లో మీరు వస్తే హెయిర్ ఫాల్ ఆగితే చాలు మీ బాడీ మీకు సపోర్ట్ చేస్తుంది బట్ ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇప్పటివరకు మేము చూసిన నూట ఇరవై ఐదు బ్రాంచ్ల్లో చూసిన వేలాది క్లయింట్స్ కూడా ఒకటే తప్పు ఏంటంటే నైంటీ పర్సెంట్ నాశనం అయిపోయి వస్తున్నారు విచ్ ఇస్ వెరీ రాంగ్ ఐ సజెస్ట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ అంత పాడయ్యాకన్నా ముందే రండి బట్టతాలు వచ్చేవాళ్ళు హెయిర్ లైన్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు దానివల్ల మరింత యంగా టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ చిన్నగా చక్కగా కనపడతారు సో అంత డ్యామేజ్ అవ్వకుండా ముందే వస్తే బెటర్ ఓకే మ్యామ్ అయితే కోవిడ్ సెకండ్ వేవ్ కూడా బయట చూస్తున్నాం కేసెస్ సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరి ప్రొసీజర్స్ చేసేటప్పుడు సో ఈ కోవిడ్ సెకండ్ వేవ్ గురించి మాట్లాడాలి అంటే కోవిడ్ గురించి ఇప్పుడు పూర్తిగా మనకి తెలుసు అందరికీ కూడా ఏ ఎప్పుడైనా కూడా ఒకటే బ్లైండ్ రూల్స్ ఏంటంటే ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ వాడడము తరచుగా హ్యాండ్ వాష్ చేసుకోవడము శానిటైజేషన్ వాడడం అనేది అలవాటుగా చేసుకోవాలి మనం కోవిడ్ గురించి కరోనా గురించి తెలియనప్పుడే పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ చాలా ఎఫెక్టివ్గా చాలా ఎఫిషియెంట్గా ఈ డిసీజ్ని ఎదుర్కొంది ఏ ఒక్క కేసు కానీ క్లయింట్స్ కానీ డాక్టర్స్ కానీ ఎక్కడ కరోనా పాజిటివ్ అనే దాఖలాలు మా బ్రాంచెస్లో ఎక్కడా లేవు ఇప్పుడు మనం ఇంకా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అయిపోయాం అలా అవ్వడానికి కారణం ఏంటంటే మేము అప్పుడు ఇప్పుడు కూడా డబ్ల్యూహెచ్ఓ ఇచ్చే ప్రోటోకాల్స్ కానీ ఐసీఎంఆర్ ఇచ్చే ప్రోటోకాల్స్ కానీ ఏ రోజు మేము మీరలేదు దాటలేదు వాళ్ళు ఎలాంటి నియమాలు చెప్పారో చక్కగా శానిటైజేషన్ విషయంలో కానీ స్టెరిలైజేషన్ విషయంలో కానీ పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భవిష్యత్తులో కూడా అలాగే ఫాలో అవుతాం దానివల్ల మేము డాక్టర్స్గా కానీ మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కానీ ఏమాత్రం ఎఫెక్టివ్ అవ్వకుండానే మేము ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము ప్రతిదీ ఫాలో అవుతున్నాము ఏదైతే స్క్రబ్స్ వాడడం కానీ తర్వాత శానిటైజేషన్ కానీ ఎవ్రీ పేషెంట్కి వన్ అవర్ గ్యాప్ ఇవ్వడం కానీ ఒకసారి వాడిన క్యాబిన్ మళ్ళీ వాడకుండా ఉండడం కానీ తర్వాత అన్ని డిస్పోజబుల్స్ వాడడంలో కానీ ఎవ్రీథింగ్ వీఆర్ ఫాలోయింగ్ మేమే కాదండి డాక్టర్స్ ట్రైన్డే కాదు ఫ్రంట్ ఆఫీస్ దగ్గర నుంచి ఈవెన్ స్వీపర్స్ మెయిట్స్ దగ్గర నుంచి కూడా ఈ ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నారు సో ఏం లేదు తెలియనప్పుడే ఎఫెక్టివ్గా మేనేజ్ చేశాము దాన్ని చక్కగా హ్యాండిల్ చేయగలిగాము ఇప్పుడు పూర్తిగా మనకు తెలుసు వ్యాక్సిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి సో ఎవరు పానిక్ అవ్వద్దు బట్ యాజ్ అ డాక్టర్ ఐ సజెస్ట్ ఎవ్రీ వన్ మనం ఏవైతే చిన్న బేసిక్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో మౌత్ మాస్క్ వేసుకోవడం చేతులు కడుక్కోవడం శానిటైజేషన్ ఇవి మటుకు అందరూ ఫాలో అవ్వాలి బ్లైండ్గా అలా అవ్వకపోతే మటుకు ఎవరైనా ఎఫెక్ట్ అవుతారు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్